అప్పులు ఎగ్గొట్టడంలో, అంటే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న రుణాలు ఎగ్గొట్టడంలో ఎక్కువ. బడాబాబుల లిస్ట్ బయటపడినప్పుడు నోరు ఎల్లబెట్టాల్సి వస్తుంది. మామూలుగా ఒక 10,000, 20,000, 50,000 లక్ష రూపాయలు తీసుకుని చిన్న రైతులు కానివ్వండి, లేదంటే మామూలు సాధారణ ఉద్యోగులు కానివ్వండి, ఒకవేళ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఒక 2-3 వాయిదాలు కనుక కట్టడం లేట్ అయితే మాత్రం బ్యాంకులు మామూలు హడావుడు చేయు. ఇంకా ఇల్లు పీకి పందిరి వేసేసి వాడిని రోడ్డు మీదకి లాగేసి నానా రచ్చ చేసేస్తూ ఉంటాయి. అదే అలాంటప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు దేశాలు వదిలి పారిపోయినా మీరు ఏం చేయలేరంటే దానికి సమాధానాలు చెప్పు. అయితే ఇలాంటి టైంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే పార్టీ చెందిన నాయకులు, లీడర్లు, ఇప్పుడు తాజాగా ఎలాంటి లిస్ట్ వచ్చింది ఎవరు అంటే లోకేష్ గారు వరుసగా తమ్ముడు అవుతాడు, ఆయన ఒక రకంగా లోకేష్ గారి తోడల్లుడు, అలాగే బాలకృష్ణ గారి చిన్నల్లుడు. ఆయనంట బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకొని బాగా భారీ మొత్తం, శ్రీ భరత్, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఇప్పుడు ఆ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన లిస్టులో ఆయన కూడా చేరిపోయాడు. అది కూడా హైదరాబాద్లోని అబిడ్స్లో ఉన్న కరూర్ వైశ్య బ్యాంక్లో ఎప్పుడో 100 కోట్ల రూపాయలు, అది కూడా ఏదో 100-200 లక్షలో 10 లక్షలో కూడా కాదు, 100 కోట్ల రూపాయలు రుణం తీసుకొని ఎగ్గొట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే ఆ బ్యాంకు అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సరే ఆ నోటీసులు కూడా పట్టించుకోకపోవడం, బ్యాంకుల్లో అప్పు చేసి ఎగ్గొట్టిన నేతల, అంటే టీడీపీ నేతల జాబితాలో ఇప్పుడు ఈయన కూడా చేరిపోయారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎందుకు తీసుకున్నారంటే కనుక విశాఖపట్నం సమీపంలోని భీమిలి గాజువాక ప్రాంతాల్లో ఉన్న భూములను గ్యారంటీగా పెట్టారంట అప్పు తీసుకున్నప్పుడు. అయితే అప్పు తీర్చకపోవడం, కనీసం వాయిదాలు కూడా కట్టకపోవడంతో, వాయిదాలు కూడా కట్టకుండా ఆపేయడంతో బ్యాంక్ వాళ్ళకి అనుమానం వచ్చి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. అది ఇప్పుడు బ్యాంకులో పెరిగిపోయి అప్పుతో పాటు కట్టాల్సిన బకాయిలు ఇదంతా మొత్తం భారీగా పెరిగిపోయింది. దీని మీద ఏం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు దాన్ని బయటికి రిలీజ్ చేశారు. అయితే నోటీసుకు కూడా సమాధానం ఇవ్వలేకపోవడంతో వేరే దారి లేక వాళ్ళు ఏవైతే ఆస్తులు పెట్టారో, తనఖా పెడతారు కదా, అవన్నీ కూడా వాళ్ళు జప్తు చేసి వేలం నోటీస్ ఇచ్చారనమాట బ్యాంక్ అధికారులు. ఇప్పుడు అయితే ఆ వేలం నోటీసుకు కూడా సమాధానం రాలేదంట. దీంతో ఫైనల్ నోటీస్ పేరుతో బ్యాంక్ చివరిసారిగా మళ్ళీ ఓ నోటీస్ని హైదరాబాద్లో ఉన్న ఆ ఇంటితో పాటు విశాఖపట్నంలో ఉన్న ఇంటికి కూడా పంపించారు. మీ ఆస్తులు జప్తు చేస్తున్నాం, వేలం వేస్తున్నామని. దాంతో వాళ్ళకి విషయం అర్థమై తీసుకున్న అప్పును తీర్చే ఉద్దేశంలో భరత్ లేరు అని కూడా బ్యాంక్ అధికారులు నిర్ధారించుకోవడంతో చివరిసారిగా ఒక ప్రయత్నం అయితే చేసి మరి ఈ నోటీస్కైనా భరత్ నుండి సమాధానం వస్తుందా, ఇంటికి పంపించారు కాబట్టి అనేది చూడాలి. లేదంటే అదే టైంలో గతంలో ఆంధ్ర బ్యాంక్ నుండి కూడా భరత్ కుటుంబం ఒక 100 కోట్లు ఎగ్గొట్టింది అనే ఆరోపణలు ఉన్నాయంట. మరి ఇది ఎంతవరకు నిజమో వాస్తవమో తెలియదు, కానీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. వాస్తవానికి విశాఖపట్నంలో ఈయన తెలుగుదేశం పార్టీలో మంచి యాక్టివ్గా ఎదగాలని అనుకున్నారు ఈయన. భరత్ లోకేష్తో సమానంగా మంచి హోదాలో ఉండాలని చెప్పి ఆ మధ్యన మొన్న ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలవడం కూడా జరిగింది. అయితే ఇలాంటి టైంలో పార్టీలో ఒక కీలకంగా ఎదగాలనుకున్న టైంలో భరత్ మీద ఈ తరహా విషయం బయటికి రావడం, లోన్ తీసుకుని ఎగ్గొట్టారు అనేది దాదాపు ఎంత 124, 39, 21 అంటే 100 కోట్ల పైనే ఉందన్నమాట. 100 కోట్ల పైగా మొత్తం చెల్లించాలి, లేకపోతే తాకట్టు పెట్టిన అన్ని దప్పు చేస్తామని చెప్పి నోటీసులు జారీ చేశారు. దాని నోటీసుకు కూడా వెళ్ళి సమాధానం చెప్పలేదంటే ఇప్పటివరకు స్పందించలేదు. మరి దాన్ని బట్టి ఉంటుంది ఏం జరుగుద్ది ఏంటనేది. మొత్తం మీద ఇప్పుడు ఈ భరత్ ఒక మంచి నాయకుడిగా ఎదగాలి, మంచి నాయకుడిగా ప్రజల్లో నోట్లో నానాలి అనుకున్న టైంలో ఒక అప్పులు ఎగ్గొట్టిన వ్యక్తిగా ఇప్పుడు అందరి నోళ్ళ నానుతున్నారు ఈయన. లోకేష్ గారికి వరుసగా తమ్ముడు అవుతాడు, తోడలుడు కాబట్టి ఈ వార్త ఇంకా హైలైట్ అవుతుంది.